ప్రసాద్ గారు, ఎన్డీఏ కూటమి, తర్వాత యూపీఏ ఇండియా కూటమిగా ఈ రెండు ట్రావెల్ అవుతూ ఉన్నాయి. న్యూట్రల్గా కొన్ని ఉన్నాయి, అంటే ఏది వాళ్ళతోటి ముందుకి వెనక్కి ఏది ఏ చేయాలో చేయక లేకపోతే తటస్థంగా ఉన్న కొన్ని ఉన్నాయి చూసారా? అవి ఒక 11 ఉండొచ్చు. 11 ఉన్నాయా? సో వాటి పరిస్థితి ఏందండి? తటస్థంగా కాదు సార్. ఇప్పుడు మీరు గమనిస్తే తటస్థంగా ఉన్న పార్టీల లిస్ట్ అంటే దగ్గర దగ్గర మీకు కొన్ని పార్టీల పేర్లు చెప్పాలి. వైఎస్ఆర్సిపి, బీజేడీ అంటే ఒరిస్సాలో, బీఆర్ఎస్ తెలంగాణలో, బీఎస్పీ, ఎంఐఎం తెలంగాణలో, టీడీపీ, ఏడిఎఫ్ ఇలాంటివి 11 పార్టీలు ఉన్నాయి. ఒరిజినల్ ఎబిలిటీస్ కలిగింది. ఓకే, ఇప్పుడు ఇండియా దాంట్లో కూడా దగ్గర దగ్గర 11 చీఫ్ మినిస్టర్లు ఉన్నట్టుకున్నారు మన సమావేశంలో. మీరు గమనిస్తే మమతా బెనర్జీ గారు, నితీష్ కుమార్ ఇలాంటివి, కేజ్రీవాల్ గారు, ఆయన ఇంకొక పంజాబ్ ముఖ్యమంత్రి ఇలాంటివి మీరు గమనిస్తే డొల్లతనంతో కూడిన ఎన్డీఏ ఒక 8 సభకు నమస్కారం బ్యాచ్లను పెట్టుకుని, అంటే పులిని చూసిన అక్కవాత పెట్టుకున్న దాంట్లో మీరు ఇది గమనించవలసిన విషయం ఏంటంటే సార్, వాళ్ళు ఎలా ఎడితే ఎడవనండి. మన తెలుగు రాష్ట్రాల రిప్రజెంటేషన్ లేనప్పుడు నేను అటు విశ్లేషకుడిగా నేను ఖచ్చితంగా ఫుడ్ డౌన్ చేసి మాట్లాడతాను. మనకు ఖచ్చితంగా అవమానం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళ స్థాయికి మనం పనికి రావట్లేదా? మనం ఎంత పనికొచ్చిన వాళ్ళం అంటే దేశ రాజకీయాల్ని శాసించే అంత సామర్థ్యం కలిగిన తెలుగు రాష్ట్రాలు. మీరు గతంలో మీరు ఏమంటే కాంగ్రెస్ హయాంలో ఏదో కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్లో ఈ రాజశేఖర రెడ్డి గారు, పివి నరసింహారావు, విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు ఫుడ్ డౌన్ బ్యాచే. ఓకే, అలా అట్లేం సాగనిచ్చేవారు కాదు. వీటో పవర్ని ఎక్కడ డివైడ్ కానిచ్చేవారు కాదు. దానికి తగ్గట్టు తెలుగుదేశం రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పక్కర్లేదు. నువ్వు సామర్థ్యం వీటన్నిటికీ అనతీతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే సామర్థ్యం చూపిస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ గారు అంతే సామర్థ్యం చూపిస్తున్నాడు. ఒరిస్సాలో బిజు పట్నాయక్ గారు అంతే సామర్థ్యం చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఎంఐఎం ద ఒరిజినల్ ఎబిలిటీ. నేను ఎందుకు ఒరిజినల్ ఎబిలిటీస్ చెప్తున్నానంటే ఈ 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ డంకా పలాస్, ఈ ఎంఐఎం పార్టీలు అడిది కాంగ్రెస్ వాడుకుంది సెక్యులర్ భావాలు మేమే అనే ఉద్దేశంతో. ఈ ఎన్డీఏ కాంగ్రెస్ని నిలువరించడానికి దేశం అంతా ఎంఐఎంని వాడుకుంది. అలాంటప్పుడు వీళ్ళ ఆచ్ఛేదన అక్కర్లేదు అన్న దగ్గర వీళ్ళు ఫుడ్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు తమిళనాడు సదరన్ స్టేట్లోనే ఉంటుంది. ఓ డిఎంకే, ఏడిఎంకే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరి కదా, వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు రాష్ట్ర. ఓకే, అలా రాబోయే రోజుల్లో అలా జరుగుద్దా సార్? అదే సార్, ఏమి తమిళనాడులో జరిగినప్పుడు మనం తమిళనాడు నుంచి ఎడగొట్టే తగలెట్టాం కదా, మన ఆంధ్ర రాష్ట్రం తగలెట్టాం కదా మనం. అలా జరిగేటట్టు అయితే చాలా చాలా విషయాలు మన కేంద్రం నుంచి రావాలి. ఉండండి సార్, అదే చెప్తున్నాను. రాబోయే రోజుల్లో 10 తెలుగుదేశం ప్రయత్నం, వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాలు కానీ, విశాఖ జోన్ కానీ మనకి రాదు అన్న నిశ్చయం అయినప్పుడు వీళ్ళిద్దరే కదా సమాధానం చెప్పవలసింది ప్రజలకి. అంతేగా, ఎలా నువ్వు పరిపాలించి ఏం చేసావు, ఎలా నువ్వు పరిపాలించి ఏం చేసావు అన్నది కదా రేపు ఎలక్షన్ 24. ఒకవేళ ఒక వరస్ట్ కేసు సినారియోలో హైపోతికల్గా 25 పార్లమెంటు స్థానాల్లో మనం ఒకటే అన్న ఒక నినాదం తెరలేబడింది అనుకోండి, లేదా చంద్రబాబు నాయుడు లట్టుడు, లేకపోతే కేసీఆర్ లట్టుడు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేశాడు, ఒక ఫ్రంట్కి అలైన్ అయ్యారు అనుకోండి, ఇంక్లూడింగ్ ఒరిస్సా, స్టాలిన్ గారిని బతిమాలో ముజ్జగించో తీసుకొచ్చారు అనుకోండి. ఇటు నేను ఎందుకు చెప్తున్నానంటే ఫెడరల్ సిస్టంలో సదరన్ స్టేట్స్కి ఒక వివక్ష గురవుతున్నప్పుడు 120 స్థానాలు సామర్థ్యం కలిగి, ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంతమంది గెలిచినా కుమారస్వామి లాంటి, నెక్స్ట్ కొన్ని ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యంతో కొన్ని సీట్లు శాసించే స్థాయి ఉంటాయి వాళ్ళకి. వీళ్ళని ప్రాంత పరిరక్షణ నేపథ్యంలో ఏకతాటమెత్తు, ఎందుకంటే సదరన్ స్టేట్సే ఫైనాన్షియల్ ఎబిలిటీ దేశవ్యాప్తంగా క్రియేట్ చేస్తాయి రాజకీయ పార్టీలకి. ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. ఓకే ఓకే, మన కోసం మనమే అన్న పరిరక్షణకి తెరలేబడ్డాయి అనుకోండి, ఈ చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఏదో తక్కువ, కేసీఆర్ సామర్థ్యం తక్కువ, స్టాలిన్ గారి సామర్థ్యం తక్కువ, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం తక్కువ, మన ఓవైసీ గారి సామర్థ్యం తక్కువ, లేదా పట్నాయక్ గారి సామర్థ్యం తక్కువ. దేర్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్ కదా. పట్నాయక్ గారు కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్ అయ్యి చూపిస్తున్నారు. ఓసారి చీఫ్ మినిస్టర్ అయ్యి చూపించింది చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రూవెన్ ట్రాక్, అండ్ నౌ కేసీఆర్ గారు ఇస్ అ ప్రూవెన్ ట్రాక్, స్టాలిన్ ప్రూవెన్ ట్రాక్. వీళ్ళు నిలబడితే 120 స్థానాలు శాసించే స్థాయి ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు సార్? చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు గ్యారంటీగా గవర్నమెంట్ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీతో నెక్స్ట్ ప్రభుత్వ స్థానం, ఎంపీలు ఎంత కాదన్నా ఓ 10-5 ఎవరి మట్టుకాలు గెలిచారనుకుందాం, 25 సగం సగం లేకపోతే 25 లేకపోతే 3-2-1 ఇది అన్నప్పుడు మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీ మన సామర్థ్యం కోసం పోరాడడంలో ఒక ఫ్రంట్కి సహాయం అందించే ఇండైరెక్ట్గా అనుకుందాం, చాలా అది యూనిటీ వస్తుందా అని ఎందుకు రా సార్? అదే అదే, రాష్ట్రం అనే యూనిట్ కన్నా ఫెడరల్ సిస్టమ్లో ఇంకేమైనా పెద్ద ఉంటుందా? ఓకే, మన రాష్ట్రం 10 సంవత్సరాలు బట్టి వివక్షకు గురైంది అన్న కోణంకి తెరలేబడినప్పుడు అదే అదే
ఇప్పుడు ఎందుకు సార్ అంతదాకా ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం 25 మందిలో 24 హరిబాబు గారు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ రాజీనామా చేశారు లేదా ప్రత్యేక హోదా కోసం కదా అది అప్పుడు వేరు సార్ ఆ సిచ్యువేషన్ వేరున్నది మీరు సార్ సమయానుగుణంగా మలుచుకోకండి సార్ ఇవాళ మీరు పోలవరం విషయంలో కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మన 25 మంది ఎంపీలు ఒకే ప్రశ్నకి వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు తాత్సారం చేస్తూ ఒక దాన్ని ఏమంటారు పాలసీ మ్యాటర్ని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పిస్తుంది మన 25 మంది ఎంపీలు తలదించుకుని బయటకు వస్తున్నారు అందులో తెలుగుదేశం ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఉన్నారు ఏంది పాలసీ మ్యాటర్ అని ప్రత్యేక హోదా మీద కూడా అడగానే టైం లేదు తెలుగుదేశం నుంచి 22 మంది ఎంపీలు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి నెక్స్ట్ భరత్ తెలుగు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నుంచి 3 గురించి నేను చెప్పాకర్లే వాళ్ళు 3 అడుగుతూనే ఉన్నారు నిరంతరంగా రైట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని ప్రశ్నించిన జయదేవ్ కూడా నేను చూశా గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను ఆయన ప్రజల గుండెల్లో పెట్టుకుని 2 సార్లు గెలిపించుకున్నారు కూడా గమనించారా అంటే ఎదిరిస్తే పోయేది ఏం లేదన్నది ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎదిరించడానికి భయం పడుతున్న సామర్థ్యం కలిగిన తెలుగుదేశం అనుకుంటే నేను చెప్పలేను ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ పావులు కలిపి ఒక చక్రం తెప్పొచ్చు కదా సార్ ఎందుకు తెప్పడు తెప్పదని ఎందుకు అనుకుంటున్నారు కేసీఆర్ గారు బ్రహ్మాండం ఇప్పుడు రేపు పొద్దున్న జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు స్టేట్ ఎలక్షన్స్ అయ్యి అనుకోండి ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉంది నరేంద్ర మోడీ సరదాపడి జమిలీ ఎలక్షన్ జనవరిలో లేవు అనుకోండి సార్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఇక్కడ ఆల్రెడీ పవర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ పవర్ సాధించుకున్న బీఆర్ఎస్ పార్టీ సమాయత్వం అవుతుంది తెలుగుదేశం ఓకే స్టాలిన్ గవర్నమెంట్కి డోకా లేదు ఇంకో సంవత్సరం పాటు పట్టయ్య గారు అక్కడ రెడీగా ఉన్నారు ఏమవుతుంది కరెక్ట్ రైట్ 120 స్థానాలు సార్ తమాషా అవునవును వీళ్ళకిద్దరికే కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ భోగాని గారికి ఎన్ని వచ్చేస్తాం అనుకుంటున్నారు 150-200 మధ్యలో బ్యాటింగ్ ఆడుతున్నారు ఇప్పుడు ఓకే 120 నెక్కచ్చిగా నిలబడరు అనుకోండి ఇటు పక్క కమాన్ అని ఏం చేస్తారు మన అవసరం వాళ్ళకుందా వాళ్ళ అవసరం మనకుందా ఓకే అంచేత సదరన్ స్టేట్స్ శాసించే స్థాయిలో ఈ 11 పార్టీలని సమన్వయపరుచుకోవడం వీళ్ళకున్న అనుభవాన్ని రంగరించి ముందుకు తీసుకెళ్ళడం ఇది నేను చదివిన ఈ 11 పార్టీలు ప్రూవెన్ ట్రాక్స్ విత్ ఎబిలిటీస్ మీరు అన్నారు కరెక్టే కానీ కలయిక విషయంలో అలా అది ఆలోచనలు కావచ్చు ఆ సిద్ధాంతాల పరంగా గ్యారంటీ సిద్ధాంతం ఉండదు సార్ అక్కడ రాజకీయం ఒక అమీబర్ రూపంలో సంతరించుకుంటుంది ఆ రోజున రూపానికి ఎవరేం చేయలేరు ఓకే ఓకే మీకు నాకు ఎలాంటి సదృశ్యం కనబడుతుందంటే జాతీయ స్థాయిలో ఒకసారి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్ సమ్మింగ్ మెజారిటీ గెలిచిన తర్వాత ఈ భూ ఫోర్స్ అని సెత్త సేదరం నానా సెత్త తలకేసుకుని ఈ విపి సింగ్ గడ్డి లటక్కమని ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఓకే అప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు అందరికీ తెలుసు ఈయన అవడం ఏంటన్నది కూడా ఈ రోజుకి చర్చనీయాంశం కాబడుతుంది ఒక మొమెంటం ప్లేయర్ అయిపోయినప్పుడు ఇలాగే దేశ రాజకీయాన్ని డొలతనం ప్రదర్శించిన తర్వాత విపి సింగ్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పివి నరసింహ రాయంలోనే గవర్నమెంట్ పరిరక్షించబడింది ప్రజలను పరిరక్షించే నేపథ్యానికి తెరలేపబడుతుంది సో ఈ సిండ్రోమ్లో ఉన్నాం మనం హూ విల్ బీ అన్నది ఇన్ ద ట్రాన్స్ బిట్వీన్ విపి సింగ్ అండ్ పివి నరసింహరావు గారి మధ్యలో నిజంగా సదరన్ స్టేట్స్ కినక ఇండియాని శాసించే స్థాయికి అంటే కేంద్రాన్ని శాసించేసారు వెళ్ళగలిగితే చాలా వరకు కూడా రాష్ట్రాలకు దక్కాల్సినవి రాష్ట్రాలకు దక్కి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు గ్యారంటీ ఇది మటుకి సార్ మనకు అన్న కోణంలో కనుక జరిగితే సదరన్ స్టేట్స్ ఇవాళ నేను ఎందుకు దీని ప్రైడ్ గురించి చెప్పాలంటే ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు ఇప్పుడు దానికి కుటుంబ నియంత్రణలు కానీ ఏదైనా సరే మనకి 2-3 పిల్లలు తప్ప ఉండరు వాళ్ళు పొలమని పిల్లలు పెట్టు కూర్చొని తిరుగుతుంటే మనం సంపాదించిన సంపద అంతా ఈక్వల్ పార్టీస్లో వాళ్ళకి ఎక్కువపోతుంది కానీ సంపద సృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఎందుకంటే మినరల్స్ రైట్ భౌగోళిక వనరులతో ఉన్న సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు రాష్ట్రాలు దానికి తగ్గట్టు సామర్థ్యం హ్యూమన్ ఎబిలిటీస్ ఎలాంటివి అంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన నభూతో నా భవిష్యత్తు తెలంగాణతో సైతం సో ఇలాంటి సామర్థ్యాలు కలిగి ఎక్కువ రంగాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పురోగతి 195,000 కోట్లు సంపాదించుకుని చూసింది సో ఇంత సామర్థ్యాలు కలిగిన ప్రాంతాల నుంచి మనం చేపట్టే రెవెన్యూ జనరేషన్స్ త్రూగా ఇవాళ దేశ సంపదని దశ దిశగా పంచుతుంటే ఇవాళ అంత ఔన్నత్యం రాజ్యాధికారం పట్ల మనం మొగ్గు చూపట్లేదు తప్ప రాజ్యాధికారం సాధించుకునే దానికి ఒక్కసారి ఏకతాటి మీద ఈ కేసీఆర్ గారు లాంటాడో చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డో స్టాలిన్ గారు పట్నాయక్ గారు ఒక్కసారి నడుం బిగిస్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవాళ సదరన్ స్టేట్ నుంచి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పట్టడంలో మనం అందరూ తినగలుగుతున్నాం గర్వంగా చెప్తాను ఆ విషయం ద ప్రైడ్ ఆఫ్ అవర్ సదరన్ స్టేట్ ముఖ్యంగా మన మా తెలంగాణ ముద్దు పెట్టాను ఎందుకంటే ఈయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఈరోజు దాకా బ్యాలెన్స్ చేసి నిలబడుతున్నాయి ఓకే వీళ్ళు దర్పాలన్నీ ఎలగబెడుతున్నారంటే మన మానబోడు చేసిన ఆర్థిక సంస్కరణలే అంచేత వీళ్ళు చేసిన ఒక డొల్లతనంతో కూడిన ఒక పోర్ట్రైజేషన్ 3 డైమెన్షన్స్లో మనం చూపించి నరేంద్ర మోడీ పెద్ద విజ్ఞుడు వితరణుడు అని చూపించిన దానికి రాబోయే రోజుల్లో కాలం సమాధానం చెప్తుంది పర్టికులర్లీ ఫ్రమ్ సదరన్ స్టేట్స్ ఆల్రెడీ కర్ణాటక మచ్చు తనకు చూపించారు ఇంకా మిగిలినవి టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని సగర్వంగా చెప్పగలను
వివక్ష మీరు గురి చేస్తే కాదు, వివక్ష గురవ్ అనే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. ఒక ఇండియా అన్న కూటములో అండ్ ఎన్డీఏ అన్న కూటములో మా సదరన్ స్టేట్స్లో మా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం మీకు అవసరం లేదనుకుంటే మా ప్రాతినిధ్యం ఎలా సంతరించుకోవాలో మాకు అదే బాగా తెలుసు. వెన్నుముకలు క్రియేట్ చేసిన మహనీయులు ఉన్నారు మాకు. ఆ వెన్నుముక సామర్థ్యం ఎలా ఉంటుందంటే మనిషిగా నిలబెట్టడానికి.